ఏపీలో అరాచక పాలన నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ పాలన కొనసాగుతోందంటూ ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. మేము నిన్నటి నుంచి ఢిల్లీలో ముఖ్యంగా పర్యటనకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొత్త తరహా రాజ్యాంగం, నేనే రాజు, నాదే రాజ్యము, నాదే రాజ్యాంగం. ఎవరైతే అధికార పక్ష నాయకులకు కావాల్సినంత దోపిడీ, దానికి వ్యతిరేకించిన ఏ పార్టీ అయినా ఉండకూడదు. అందులో ప్రధాన ఘట్టం స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేసిన ప్రక్రియ మొదలుకొని ఇప్పటి వరకు రాష్ట్రంలోని 13 జిల్లాలో, అటు చిట్ట చివరి శ్రీకాకుళం మొదలుకొని ఇటువైపు చిట్ట చివరైన అనంతపూర్ వరకు తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారు ఒకటే ప్రతిపక్ష పార్టీని, ఇక్కడ భారతీయ జనతా పార్టీని కూడా దృష్టిలో పెట్టుకొని జరిగే దాడులపైన సవివరంగా నిన్న మేము రెండు రాష్ట్రాలకు ప్రధానంగా ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు కర్ణాటకకు సంబంధించి ఆయన ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉంటూ ఈ బీజేపీ పాలన చూసే సంతోష్జీని కూడా కలిసి చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఇది ఏమాత్రము సబబుగా లేదు. ప్రతి ఒక్కరిని ఆందోళనకరంగా చేయడం వలన భయభ్రాంతులైనారు కార్యకర్తలు, బీజేపీ పార్టీ తరఫున కానీ నాయకులు కానీ. ఈ విషయాలు మా కన్నా లక్ష్మీనారాయణ గారికి, మా రాష్ట్రానికి సంబంధించి నేషనల్ సెక్రటరీగా ఉన్న సత్యకుమార్ గారికి, సునీల్ దేవధర్ గారికి, సతీజీ గారికి కూడా సవివరంగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏకీమించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమార్ గారు కమిషనర్గా ఉంటే మా పప్పులు ఉడకమనే ఉద్దేశంతో కోర్టులో కూడా రకరకాలుగా వేధింపులు. ఈరోజు కూడా మళ్ళీ ఆయన కంటెంప్ట్ కేసు అమరావతి కోర్టులో వేయడం, వారం రోజులు గడువు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇదంతా మేము అందరికీ తెలియజేయకపోతే ఈ ఢిల్లీ పెద్దలకు తెలియాలా? రాబోయే రోజుల్లో ఏ విధంగా మీరు చర్య తీసుకుంటారు? నాకు, నేను ఆదినారాయణ రెడ్డి అనే నాకు కూడా పర్సనల్గా నాకు కూడా వార్తలు వస్తున్నాయి నీ మీద కూడా ఏదో రంగులు పూసి కేసులు పెడతామని.